ఎట్లాంటి ఎట్లాంటి ఫ్యూడలిస్టిక్ భావాలంటే అన్నీ కూడా మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి యొక్క ఫ్యూడలిస్టిక్ భావజాలం ప్రజలందరికీ తెలుసు కొత్తగా కళ్యాణ్ దిలిప్ శుంకర రాజ్ వ్యూసో అబ్బాయో చెప్పక్కల్లా అతను ఫ్యూడలిస్టిక్ భావజాలానికి ఈరోజు ఇది నిలువెత్తు నిదర్శనం ఇది ఒక బహిరంగం అంటే వాళ్ళ నేచర్ ఏంటి అంటే ఏదో కాలం కర్మం కలిసి వచ్చి పూర్వజన్మ సుకృతంతో నాలుగు రూపాయలు సంపాదించి నాలుగు లగ్జరీ కారులో తిరగగానే మనం ఇవ్వండి అయినా ఏమాటని అనొచ్చు కారణం ఉండీ లేదు కదా మాట మాట అనుకున్నారో పోనీ మన కుర్రడు తాగేసేదో తిట్టాడు వాళ్ళు తిట్టాడు అది వేరు అది ప్రొవోకేషన్లో జరిగినటువంటిది ఇది ఇంటెన్షనల్గా జరిగింది ప్రొవోకేషన్లో ఈ అబ్బాయి ఏదో తప్పు చేసి చేయకుండా తప్పు చేసి దొరికితే పెద్దోడికి కింద మందలు ఇంచో అది వేరు ఇందులో అసలు నీకు సంబంధం లేని సబ్జెక్టు నీకు సంబంధం లేని విధానం మొన్న నిన్న కాక మొన్న ఆ సినిమాకు ముందు నీ సన్ ఆఫ్ ఇండియాకి నీ హెయిర్ స్టైలిస్ట్ కింద పనిచేశారు కుర్రాడు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ మాదిరి ఆ కుర్రాడిని చేయడం అనేటువంటిది చాలా 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 దురదృష్టకరం యావై మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా ఖండించాల్సినటువంటి విషయం ఇలా లేకపోతే నండి ఇది ఒక వైరస్లా స్ప్రెడ్ అవుతుంది మోహన్ బాబు చిల్లుబాటు అయింది డబ్బులుండి నాలుగు పొలిటికల్ కాంటాక్ట్స్ ఉంటే ఎవరినైనా మనం బానిసలా స్లీవ్గా చూడొచ్చా అన్న ఆలోచన ఇంకో పది మంది డబ్బులు ఉన్న వాళ్ళు స్ప్రెడ్ అయింది అనుకోండి పొట్ట చేత పట్టుకుని పనిచేసే ప్రతి సేవా కులానికి సంబంధించినటువంటి కుర్రోడు కూడా ఇక ఒక బానిసే డబ్బులు నోటింట్లో బానిస్తే అనే మెసేజ్ దావాల ప్రతి డబ్బులు నోటింట్లో స్ప్రెడ్ అయిపోతుంది